మనస్సు కొన్ని విశేషాలు అరిషడ్ వర్గాలు మనస్సుకు మలినము విక్షేపము ఆవరణము అనే దోషాలు మాయ వల్ల కలుగుతున్నాయి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనేవి మలినాలు వీటినే అంతరంగంలో ఉండే శత్రువులుగా చెప్పడం విన్నాం కూడా విక్షేప శక్తి అంటే లేని వస్తువును ఉన్నట్లుగా కల్పించడం మాయ యొక్క విక్షేప శక్తి వల్ల అరిషడ్ వర్గాలు కలుగుతున్నాయి ఇవి కారణ శరీర మందలి రజోగుణం యొక్క విక్షేప శక్తి వల్ల కలిగి మనస్సులోనికి వ్యాప్తి చెంది అనేకమైన కర్మలను వాటి ఫలాలకు కారణమవుతున్నాయి ఇలా మలినమైన ఆలోచనకు అహంకారం తోడై నేను చేస్తున్నాను అనే భావం కలిగి బంధానికి కారణమవుతోంది అందుకే కర్మయోగంలో ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయాలని చెప్పబడింది ఇట్టి కర్మాచరణ వల్ల చిత్తము పరిశుద్ధమై జ్ఞానం కలుగుతుంది అలా కర్మాచరణ చేస్తుండగా నిర్వికారమైన మనస్సుతో కర్మలు చేసే నైపుణ్యం కలుగుతుంది కామము కామము అంటే కోరిక ఇదే విషయ వాసన మనస్సు ఇంద్రియాలతో కలిసి ప్రాపంచిక విషయాల వైపుకు పోతుంది అచ్చటి విషయాలు సుఖాలు కావాలనే కోరికను కలిగిస్తుంది ఒక కోరిక తీరిన పిదప మరో కోరిక కలుగుతూ అలా అనంతమైన కోరికలతో మనస్సు పరుగులు పెడుతుంది వీటిలో తీరని కోరికలు మరణ సమయానికి మిగిలి ఉండటం వల్ల వాటిని అనుభవించడానికి మరో జన్మను పొందాల్సి వస్తూ ఇలా జనన మరణ చక్రంలో బంధాన్ని కలిగిస్తున్నాయి ఈ కోరికలు నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానం వల్ల అనాత్మ వస్తువులయందు ఆసక్తి సన్నగిల్లుతుంది వైరాగ్యం కలిగి చివరకు తనే బ్రహ్మమనే అనుభవానికి దోహదమవుతుంది ఆత్మ ఆత్మసాక్షాత్కారం కలిగిన జ్ఞానికి జగత్తంతా బ్రహ్మంగానే గోచరించి కామం పూర్తిగా నశిస్తుంది క్రోధము కామ క్రోధాలు కలిసే ఉంటాయి ప్రాపంచిక విషయవాంచ కలుగ్గానే ఆ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నం విఫలమైతే ఆలోచనను క్రోధం మలినం చేస్తుంది అట్టి క్రోధం వల్ల అవివేకం కలిగి బుద్ధి నశిస్తుంది అప్పుడు చెయ్యరాని పనులను చేస్తాం అందుచేత కామం నశిస్తేనే కానీ క్రోధం నశించదు కామక్రోధాలు రెండూ నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి లోభ మోహాలు మోహం అజ్ఞాన లక్షణం అవివేకమే మోహం ఈ శరీరమే నేను అనే భ్రాంతి మోహం శరీరానికి సంబంధించిన సంపదలు భార్య పుత్రులు మిత్రులు తన వారిని అభిమానించడం మోహం అదే దేహవాసన ఈ మోహం వల్ల ఫలాపేక్షతో కూడిన కర్మ ప్రవృత్తి కలిగి బంధానికి కారణమవుతుంది మోహం లేకపోతే కర్మఫలాలు వాసనలు ఏర్పడవు అంచేత జనన మరణాలు ఉండవు సృష్టి కొనసాగుతోంది అంటే దానికి మోహమే కారణం లోభము అనేది తనకు తనవారికి సంపద సుఖాలు మొదలైనవి దాచుకునే స్వభావమే లోభం మోహం తొలగితేనే లోభము నశిస్తుంది ఈ రెండు ఆత్మజ్ఞానం వల్లే నశిస్తాయి మదము మాత్సర్యములు ఎదుటివారు తనకన్నా ఎక్కువ సంపదను కలిగి ఉండటం కానీ లేదా మరో విధంగా కానీ అధికులైతే మదన పడుతుంటారు ఇదే మత్సరం అంటే కొందరిలో మిగిలిన వారికంటే తానే అధికుడను అనే భావం ఉంటుంది ఇదే మదము అనబడుతుంది మదమాశ్చర్యాలు రెండూ అవసరమే మానవులంతా ఆత్మస్వరూపులైనప్పుడు సుఖదుఖాలను అనుభవించేది ఒకే ఆత్మ చైతన్యం కర్మఫలాలను బట్టి ఈ వ్యత్యాసాలు కలుగుతాయి ఆత్మజ్ఞానం వల్లనే ఈ మద మాత్సర్యాలు సన్నగిల్లుతాయి ఈ అరిషడ్వర్గాలు అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి ఇవి కారణ శరీరం యొక్క రజోగుణ విక్షేప ధర్మం వల్ల కలుగుతున్నాయి కారణ శరీరం అజ్ఞానం వల్ల ఏర్పడింది అజ్ఞానం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి దీనికి సాక్షాత్కారం ఒక్కటే మార్గం అరిషడ్ వర్గాలు నశించాలంటే మనస్సు నశించాలి మనోనాశనమే మోక్షమని చెప్పబడింది